సో నాగబాబు గారితో జర్నీలోని మీరు పవన్ కళ్యాణ్ గారిని చిరంజీవి గారిని కూడా కలవడం జరిగిందా? పవన్ కళ్యాణ్ గారిని జరగలేదు, కానీ చిరంజీవి గారిని మాత్రం 4-5 సార్లు కలిశానండి. నా అదృష్టం అది, నా జన్మ సుకృతం అంతే అది కూడా. సో ఆయనతో ఇంటరాక్షన్ ఎలా ఉంది? అయ్యో అదే ఏమండి, హిమాలయ పర్వతంని ఢీకొన్న లేకపోతే హిమాలయ పర్వతాలని అధర్వించాడన్న కామన్ పీపుల్ దగ్గర అంతెందుకు, మన పివి సింధు అదేదో గెలిచారన్నారు ఫర్ ఎగ్జాంపుల్, ఎంత పండగ చేసుకున్నారు, ప్రభుత్వం వాళ్ళు ఎంత ఇది ఇచ్చారు, ఏంది ఎంత రేంజ్లో ఉంది, అంత స్థాయి ఇది నాకు వచ్చింది. ఎందుకంటే నాకు దానికి ఎందుకు అలా అన్నారంటే, నేను ఊళ్ళలో ఉన్నప్పుడు ఒకప్పుడు చిరంజీవి గారి సినిమాలు చూసి ఇన్స్పిరేషన్ అయ్యి సినిమాకి వచ్చినవాడిని. పైగా సినిమా రిలీజ్ రోజు ఉదయం 5 గంటలకి నేను 3:30-4 గంటలకి కూడా థియేటర్ దగ్గర కౌంటర్కి వెళ్ళి మొత్తం చొక్కాలు తిరిగిపోయి ఆ సిమెంటేట్లో వాహనాలు లాక్కుని ఒక్కొక్క సినిమా 10-12 సార్లు 7-8 సార్లు చూసి 100 డేస్ ఫంక్షన్ అయితే ఒక్కొక్క సాంగ్ 3-4 సార్లు వేయించుకుని అలా ప్రయాణం చేసుకుని ప్రస్థానం చేసి వచ్చినవాడిని. కాబట్టి అలాంటి వాళ్ళ పక్క నేను కూర్చోడం చాలా అల్టిమేట్, నా లైఫ్ గోల్ రీచ్ అయిపోయినట్టే. అలాంటిది ఇంకా ఆయనతో మాట్లాడడం, ఆయనతో కూర్చోవడం, ఆయనతో ఫోటో దిగడం. ఏం మాట్లాడారు ఆయనతో గుర్తుందా? ఫస్ట్ టైం అయితే వాస్తవానికి బ్లాంక్ అండ్, మాటలు రాలే నిజంగా. నమ్మపోనిది ఎవరేమనుకున్న నష్టం, నా గొంతులో తడారిపోయింది అండి. ఆయనతో మాట్లాడే మాట రావట్లే, వాయిస్ వస్తుంది కానీ మాట రావట్లే అంత ఇదే. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి గారు ఓ రేంజ్లో నేను అలా వచ్చినవాడిని కదా, ఆయన పక్కన ఇలా కూర్చునే సరికి నాకు వైబ్రేషన్ ఇదే, ఇప్పుడు కూడా చెప్తుంటే కూడా చిన్న టెన్షన్ వైబ్రేషన్ తెస్తే ఆ నెడ్డలు నాకేం డైలాగ్ లేవు, నా మాటలు ఏం రాలేదండి. ఆయనే పాపం ఒక సందర్భంలో పాపం మా సార్ నాగబాబు గారినే రజని అసిస్టెంట్ అదే సన్యాసి క్యారెక్టర్ సీతామానుషులు వాడు ఆకేళ్ళ అన్నయ్య వాడి పేరు, వాడు బాగా చేస్తున్నట్టు వాడు మంచి ఫ్యూచర్ ఉందిరా అని చెప్పి చెప్పారు. ఇంకా అది చెప్పారనే విషయం గురుగారు నాకు చెప్పారు, నాగబాబు గారు అయితే నాకు తెలియదు కదా చెప్పినట్టు. అలాగే మహాతల్లి అంజనాదేవి గారు కూడా, ఆవిడ బ్లెస్సింగ్స్ కూడా అంతే. విచిత్రం అంటే మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా, నాకు సీఎం తెలుసు పిఎం తెలుసు అని. విచిత్రం అంటే మనకు తెలియడం కాదు, వాళ్ళకి మనం తెలియాలి. అలాగే నా అదృష్టం అంటే చిరంజీవి గారికి నేను తెలుసు, నాగబాబు గారికి సరే, బ్రహ్మానందం గారికి కానీ ఇలా చౌకాడు పెద్ద 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 వాళ్ళందరికీ నేను తెలుసు. నాకు అది జన్మ సుకృతం, అదృష్టం, ఆనందం నటుడిగా. ఇప్పుడు ఎందుకంటే ఏదో బతికేస్తున్నాం, ఇప్పుడు ఊళ్ళో చాలామంది అంటుంటారు మా వాడు సినిమా పిల్లి ఉంటాడు, సినిమా పిల్లి ఏం చేస్తుంటాడు, ఎక్కడ కనపడ్డా ఏంటి, ఏం చేయడు ఏంటి, ఈ విధ ఈ స్థాయి నుంచి అమ్మా మేమేవాడు పలానా సూర్యకాంత సేవ చేస్తాడు, అమ్మ మేమేవాడు పలానా చేస్తాడు, అమ్మ మన సినిమాలో కనపడ్డా, మా యాడ్లో కనపడ్డాడు, ఇలా అమ్మగారికి చెప్తుంటే అమ్మగారు నాకు చెప్తుంటే ఆ ఆనందం ఎంజాయ్ చేస్తే ఎలా ఉంటుంది. మరి అలా ఎంజాయ్ చేస్తున్నవాడిని నేను. సో నాకు అది ఒక అంతే ఒక మైల్ రాయి, ఒకరే కాదు 1000 మైల్ రాయిల్ని ఏకదం రీచ్ అయినట్టే. చిరంజీవి గారితో పరిచయం కానీ ఆయన పక్కన ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆయన దగ్గర కూర్చోవడం కానీ ఆయన దగ్గర నిల్చోవడం కానీ. సో కొన్ని కోట్ల మంది వెయిట్ చేస్తున్నారు సైరా కోసం, మీరు కూడా వెయిట్ చేస్తున్నారా? మరి 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 నా గాడ్ ఫాదర్ మళ్ళీ అప్పట్లో లాగా థియేటర్లోకి వెళ్ళి ఏమైనా షర్ట్స్ ఇప్పుడు అలా ఇంకా షర్ట్లు కావాలనుకుంటే ఇంట్లో చెప్పేస్తాను, కానీ ఇప్పుడు బొత్తిగా నేను అలా వాంటెడ్లు జనాల్లోకి వెళ్ళిపోయి తీసుకురాలేను కదా. కావాలంటే ఏమంటలే, మా గురుగారు రిచ్ అయిన టికెట్లు అడిగితే మనకు టికెట్ ప్రొవైడ్ చేస్తారు, వెళ్ళి చూసి రావచ్చు. అంతేనా ఇంకా చెప్పాలంటే అంటే అంత అవకాశం రాదు, కానీ ప్రివ్యూ కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి, ప్రివ్యూ కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే పెద్ద బాబు గారు అంత అవకాశం నాకు రాదు. మరి అలా బాబు విషయానికి వస్తే ఇప్పుడు ఇందా చెప్పాను కదా, నాగబాబు గారు అబ్బాయి వరుణ్ దేవ్ సినిమాలు అయితే ఇంచుమించిన 3-4 సినిమాలు ప్రివ్యూలకి వెళ్ళి చూశాను. గురుగారు దేవాలంటే ఇంకా గురుగారి మంచిది కాబట్టి. సో పవన్ కళ్యాణ్ గారితో ఎటువంటి ఎక్స్పీరియన్స్? పవన్ కళ్యాణ్ గారితో ఒకే ఒక్క సినిమాకి మేబీ ముగుందా సినిమా ఓపెనింగ్కే అనుకుంటా, ఆయన వచ్చారు ఆయన వస్తున్నారు అన్నారు, కలిచారన్నారు, సార్ నమస్తే సార్, నేను వెళ్ళిపోయిన లోపల ఉంటాయి కదా కొంచెం మధ్యలో బాగున్నారు, సరే విషయం ఆయన కూర్చోడా అన్నాడు. ముగ్గురు డిఫరెన్స్ అంటే అంటే అర్థం కాలే, డిఫరెన్స్ అంటే ఇన్ ద సెన్స్ యాటిట్యూడ్ రిసీవింగ్ ట్రీట్మెంట్ అంటే వాళ్ళ వారి స్థాయిని బట్టి కదండి. చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు, ముగ్గురు మూడు కొండలు. ఈ కొండలో ట్రీట్మెంట్ ఒకలా ఉంటుంది, ఆ కొండలో ట్రీట్మెంట్ ఒకలా ఉంటుంది, ఈ కొండలో ట్రీట్మెంట్ ఒకలా ఉంటుంది, అంతే కదా. మీరు మీ ఊళ్ళో మిమ్మల్ని ఒకలా చూస్తారు, ఇక్కడ ఒకలా చూస్తారు. మీరు రేపొద్దున షో చేయడానికి రోడ్ షోకి వెళ్ళారనుకో, అక్కడ ఇంకోలా ఉంటుంది. సో ఎక్కడిది అక్కడే. అలాగే మీకు బాగా ఏ షో పాపులారిటీ తెచ్చిపెట్టింది? కనకమాలక్ష్మి సినిమా క్లబ్ అండి. పాపులారిటీ అని చెప్పలేను, కానీ పాపులారిటీకి వస్తే నాకు అప్పుడు పబ్లిక్కి రిలేటెడ్గా బాగా కనెక్ట్ అయ్యాను. సినిమా వాళ్ళకి బాగా ఇదేనండి, కనకమాలక్ష్మి సినిమా క్లబ్ అని ఆ ప్రోగ్రామ్ ద్వారా ఫస్ట్ నేను ఒక 110 ఎపిసోడ్ చేసేసరికి సినిమా వాళ్ళందరికీ కనెక్ట్ అయ్యాను, అది నాకు బాగా కనెక్ట్ అయ్యింది. అక్కడి నుంచి ఇవాళ వరకు దగ్గర 17 ఇయర్స్ అయ్యిందండి. ఏనాడు భగవంతుడి దేవాల కళామిత్రుల దేవాల వెనక్కి తిరిగి చూసుకోకర్లేకుండా హ్యాపీగానే లైఫ్ లీడ్ చేశాను విత్ ఫ్యామిలీతో. సో చాలామంది ఇంటి ఊర్లో ఖాళీగా తిరుగుతూ ఏ పని లేకపోతే సినీ ఫీల్డ్కి వెళ్దాం అన్న ఒక థాట్ ఉంటుంది, అలానే వచ్చారా మీరు కూడా? ఏమన్నా అన్నం చూస్తే మీకేనా అలా అనిపించిందా? సో వాళ్ళు చెప్పేశారు, మీకేనా అలా అనిపించిందా? అంటే ఆన్ స్క్రీన్ వేరు,
ఇందరు మీరే చెప్పారు కదా, అవును ఇలా ఒకలా ఉంటాం మనం వెనక్కి. అలా కాదుగా, నేను ఇన్ని మాటలు మాట్లాడాను, ఇంతలా ఇంటర్వ్యూ చేశారు, నా మాటను బట్టో నా ఇంటర్వ్యూని బట్టో నా ఇదిని బట్టో మీకు ఎలా వచ్చారని అనిపించింది. ఇప్పుడు అలా వచ్చిన కేటగిరీ జనాలు ఫిల్టర్ అయిపోతారుగా. ఇంట్రెస్టెడ్ వచ్చారనిపించింది. అది బాగప్పుడు కదండి, నాకు ఫ్రమ్ ది సెవెంత్ క్లాస్ నుంచి నేను నాటకాల్లో బాగా ఇష్టం అన్నా, అంటే కాలేజీ స్కూల్ డేస్లో ప్లేస్ ఎక్కడ అసలు ఈస్ట్ గోదావరి అమలాపురం అండి. ఓకే, ఈస్ట్ గోదావరి అమలాపురం. సో నాకు నాటి స్కూల్ డేస్ నుంచి కూడా యానివర్సరీ డే వాటిలో నాటకాలు వేయడం, డాన్స్ పర్ఫార్మెన్స్లు ఇవ్వడం, అలా సరదా అప్పటి నుంచి సరదా ఉండేది. ఫ్యామిలీ సపోర్ట్ ఉండేదా మీకు? ఫ్యామిలీ సపోర్ట్ అంటే మా మదర్ సపోర్ట్ మాత్రమే ఉండేదండి నాకు. మా మదర్ మాత్రమే, మా మదర్ ఎక్కువ సపోర్ట్ చేస్తారు స్టిల్ ఇవాటికి కూడా. మా మదర్ చాలా సార్లు సపోర్ట్ చేస్తారు. అమ్మగారు ఇది లేకపోతే నేను ఇవాళ అక్కడికి వచ్చేవాడిని కాదేమో కూడా అసలు. ఏది మొత్తం ఈవెన్ మా ఊళ్ళో మేము చదువుకునేప్పుడు బయట స్టేజీ ప్రోగ్రామ్స్ ఉంటే స్టేజీ ప్రోగ్రామ్స్ చూడటానికి వెళతానంటే కూడా ఆవిడ సపోర్టే. నాకు ప్రోగ్రామ్ వెళ్ళాను అనుకోండి, నన్ను ఆవిడ పంపించేసేవారు, నేను వెళ్తానంటే వెళ్ళిపోయింది. రాత్రి ప్రోగ్రామ్ అయిపోయినట్టు కోడదు ఇంట్లోకి వచ్చేవాడిని. ఈ వెళ్ళినప్పుడు వాడు ఎక్కడికి వెళ్ళాడని మా అమ్మగారు మా నాన్నగారు అడిగితే ఫ్రెండ్ ఇంటికి చదువుకోవడానికి వెళ్ళాడని. సర్లే వాడు చదువుకుని నాకు తెలుసు కానీ అన్నం పెట్టి అలా డైవర్ట్ అయిపోయారు. ఆయనకి తెలుసు, అండర్స్టూడ్, బట్ ఇంకా అని ఉపయోగం లేదు సర్లే అన్నట్టుగా అలా వదిలేసేవారు. బట్ మదర్ మాత్రం బాగా ఆవిడ ఫీల్ అవుతున్నారు, ఇంక్లూడింగ్ మీ ఆల్సో. ఇప్పుడు నన్ను కన్న తల్లి ఆవిడ ఫీల్ అవుతుంది, నా స్నేహితులు, నా పక్కన పుట్టిన వాళ్ళు, నన్ను కట్టుకున్న నా భార్య, నాకు నా పిల్లలు అందరూ హ్యాపీ ఫీల్ అవుతున్నారు. మోరవర్ నేను ఉద్యోగం చేసి ఇక్కడికి వచ్చాను, ఇండస్ట్రీకి రావడానికి కూడా ఒక 8.5-9 సంవత్సరాలు మార్కెటింగ్ ఫీల్డ్లో జాబ్ చేసి ఇండస్ట్రీకి వచ్చా. సో ఇప్పటికి ఆ మార్కెటింగ్ పీపుల్ కూడా వాళ్ళు అంటుంటారు, వాళ్ళందరూ పెద్ద పెద్ద ఎండీలు వాళ్ళు కూడా మంచి పొజిషన్ వెళ్ళావు, చాలా పొజిషన్లో ఉన్నావు, చాలా గర్వంగా ఉంది మాకు, నువ్వు మా గోపాలకృష్ణ అని చెప్పుకోవడానికి అని వాళ్ళు ఆనందపడేవాళ్ళు. సో అమ్మ సపోర్ట్ వేరు, అద్దాంగ్ సపోర్ట్ వేరు. సో మీరు లేట్ నైట్ ఇంటికి వెళ్ళిన ఈ షూట్స్లోని చాలా లేట్ అవుతూ ఉంటుంది ఒక్కొక్కసారి, సో తనే సపోర్ట్ ఎలా ఉంటుంది మీకు? నిజం మాట్లాడుకోవాలంటే మీరు అన్నట్టుగా అమ్మ సపోర్ట్తో కన్నా ఒక 10% అర్థాంగి సపోర్టే నాకు ఎక్కువ. ఓకే, వై? బికాస్ ఫ్యాక్ట్ మాట్లాడుకోవాలమ్మా, నేను ఇండస్ట్రీకి రావడానికి బిఫోరే నా పెళ్లి చూపుల విషయంలో పెళ్లి చూపుల్లోనే నా మిస్సెస్కి నేను చెప్పి చేసుకున్నాను. అంటే అప్పటికి నేను ఉద్యోగం చేస్తూ ఉండేవాడిని. ఆఫ్టర్ మ్యారేజ్ ఎంటర్ అయ్యాను, తనకి చెప్పేవాడిని, అమ్మా నేను ఇప్పుడున్న ఈ జాబ్ ఈ ప్రొఫెషన్ అయితే కరెక్ట్ కాదు, ఇది నేను ఇక్కడ ఉండను, డెఫినెట్గా నేను ఎప్పటికైనా లాంగ్ రన్లో సినిమా ఫీల్డ్కి వెళ్తాను, అక్కడ సెటిల్ అవుతాను. చాలా క్లియర్గా క్లారిటీగా చెప్పాను, షీజ్ ఆల్సో అగ్రీ. అప్పటి నుంచి ఒప్పుకోవాడు. ఇవాళకి అంటే వాస్తవానికి ఇంటర్నల్గా ఒక 5% అయినా వాడికి వేరే ఉద్దేశం ఉన్నా ఒక్క మాట ఎప్పుడు అనదు అనలేదు. ఇక 95% ఎక్స్టర్నల్గా అంటారా, ఆవిడకు సపోర్ట్ ఉంది కాబట్టి మనం ధైర్యంగా ఆనందంగా ఎన్ని సినిమాలు సీరియల్స్ ఒక ట్రాక్ ఇంత దాకా రావడానికి మీరు అన్నట్టుగా అమ్మ అమ్మే అర్థంగా అర్థంగా. కానీ నాకు ఇద్దరు హ్యాపీ. ఇప్పటికీ నా మిస్సెస్ మీరు అన్నట్టుగా అమ్మ తర్వాత అమ్మ కన్నా 10% ఎక్సెస్ కోఆపరేషన్ ఇచ్చినా ఎప్పటికీ నా అమ్మ తర్వాత స్థానమే నా తల్లి, నా వైఫ్. అంటే ఏమో జన్మలో ఏమండి, తల్లి స్థానం తల్లిదే, తల్లి తర్వాత ప్రపంచంలో ఎవరికెవరైనా. నేను అలాగే బతుకుతూ వచ్చాను అమ్మ ఆశీస్సులు, అమ్మ దయవల్ల. సో మీ పిల్లలు ఏం చేస్తుంటారు? చదువుకుంటూ ఉంటారండి. అంటే ఏమైనా ఇటువైపు వచ్చే అవకాశం ఉంది? అంటే అది ఇప్పుడు ప్రస్తుతానికి అయితే లేదండి, ఫర్దర్గా ఏమో మనం చెప్పలేం, గాడ్ ఏం రాశాడో చెప్పలేం కదా. ఓకే, సో ప్రెజెంట్ సీరియల్స్ ఫ్యూచర్ మూవీస్ ఏంటి అసలు? ఫ్యూచర్ మూవీస్ ఉన్నాయండి, ఇప్పుడు చేసిన వాటిలో చిన్న చిన్న సినిమాలు రిలీజ్కి ఉన్నాయి. వాల్మీకి ఒకటి, బాబుది, అలాగే నాగేశ్ రెడ్డి గారిది తెనాలి రామకృష్ణ అని ఒకటి, ఈఎంఐ అని ఒక చిన్న సినిమాలో చేశాను, అలాగే ఎమడా మధ్యకాన చిన్న సినిమా ఒకటి, జీసీ సినిమాలో ఒక లీడ్ రోల్ చేశాను, ఒక హిందీ పిక్చర్ ఒకటి కమిట్ అయ్యాను. ఆల్రెడీ హిందీ చేశాను, ఇప్పుడు ఇంకో హిందీ సినిమా కమిట్ అవుతున్నాను. కన్నడలో కూడా నేను జాగ్వార్ అనే సినిమా చేశానండి, తర్వాత ఇంకో సినిమా చేస్తున్నాను ఇప్పుడు. అంటే కన్నడలో 2, హిందీలో 2, తమిళ్లో కూడా ఆల్రెడీ సినిమా చేశాను. అన్ని లాంగ్వేజెస్ కూడా సౌత్లో చేశానండి. సౌత్లో నేను ఆల్మోస్ట్ తమిళ్ చేశాను, తమిళ 10 ఏళ్ల క్రితమే చేశానండి. కన్నడలో అయితే 2 ఏళ్ల క్రితం చేశాను. హిందీ సినిమా అయితే ఈ ఇయర్ చేశానండి. అది మొత్తం అన్ని కూడా భగవంత దయాల అన్ని సెకండ్ సినిమాలు చేస్తున్నా, ఈ తమిళ్లో కానీ కన్నడలో కానీ హిందీలో కానీ 2 సినిమాలు చేస్తున్నా అన్నమాట. సో ఆ ఇండస్ట్రీస్ ఎలా ఉన్నాయి? ఎక్కడైనా ఒకటేనండి, మన యాటిట్యూడ్ టాలెంట్, యాటిట్యూడ్ టాలెంట్ అంతే. సో లాంగ్వేజ్ ఏం ప్రాబ్లం అవ్వట్లేదు? లాంగ్వేజ్ ప్రాబ్లం అంటే అబద్ధం ఎందుకు కానీ, వాస్తవానికి వాడి భాషను నా తెలుగులో రాసేసుకుని దాని మీనింగ్ ఏంటో తెలుసుకుని ఎక్కడెక్కడ టైమింగ్లో పాజ్ ఇవ్వాలి అన్నది కూడా తెలుసుకుని నేను నాదే స్టైల్లో నేను ఊరికి వెళ్ళిపోతాను.
బాడీ హార్డ్ వర్క్ అనేది వేరే లాంగ్వేజ్ చేసినప్పుడు కంపల్సరీ ఉండాలి కదండి. ఇప్పుడు ఇక తెలుగు నుంచి తమిళకి వెళ్ళి సెటిల్ అయిన సుమన్ సెటిల్ లాంటి వాళ్ళైనా సరే పాప అప్పుడు తెలుగు అప్పట్లో చాలా ఇబ్బంది పడేవాడు, వాడు తమిళ్లో చెవంతి బృందావన కాలని తమిళకి ఓ రేంజ్లోకి వెళ్ళిపోయాడు. నేనేమంటానంటే ఎక్కడైనా చిన్న హార్డ్ వర్క్ చేసుకుంటే కనెక్ట్ అయిపోతాం కదా పర్వాలేదు. ఓకే, సో బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి టాలెంట్ ఉంటే చాలు అంటారు అండి. బ్యాక్గ్రౌండ్ నాకు ఎవరో ఎందుకండి, ఎదురుకుండా మీరు వెనకాల నాకు మిర్రర్ టీవీ ఉంది, ఎంతకన్నా ఇంకా ఎవరు బ్యాక్గ్రౌండ్. సూపర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు Mirror TV. Hi, this is Arya. Please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV. Hi, everybody. This is Tarun. Please subscribe to Mirror TV. Hi, guys. I'm Naveen Polishetty and please subscribe to Mirror TV. Please keep watching Mirror TV. Thank you. You're watching this on Mirror TV. Please like, share and subscribe. Please watch and subscribe to Mirror Channel. You're watching this on Mirror TV. Please like, share and subscribe. You're watching this on Mirror TV. Please like, share and subscribe. You're watching me on Mirror TV. Please do like and subscribe this.